చేవెళ్ళ, పరిగి, వికారాబాద్, తాండూరు ప్రాంతాల రోడ్ల పరిస్థితి టీఆర్ఎస్ పనితీరుకు నిదర్శనమని మాజీ హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం కోట్బాస్పల్లి గ్రామంలోని విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 24 గంటల విద్యుత్ సరఫరా అనేది కేసీఆర్ గొప్పలు చెబుతున్నారని, అది కాంగ్రెస్ పార్టీ పునాది వేసిందని పేర్కొన్నారు. ఇక్కడి రోడ్ల పరిస్థితిని చూస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో ప్రజలకు అర్థం అవుతుందని తెలియజేశారు. కోడంగల్ రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడానికి 10 మంది మంత్రులు గలిలో తిరుగుతున్నారని వారు పేర్కొన్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని వారు పేర్కొన్నారు. 3.5 సంవత్సరాలు తిరిగి చూస్తే మార్పు ఏం కనిపించట్లేదు. ఎన్నో హామీలు ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ, పార్టీ మీద పెట్టుకున్న భ్రమలు ప్రజలకు తొలగిపోయాయి. ఈరోజు 3.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం చేసిన పని ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ చేసిన పనులకి వాళ్ళ లేబుల్ అతికించుకున్నారు అంతే. ఈరోజు 24 గంటల పవర్ కావచ్చు, దేశంలోనే 1గా తీర్చిదిద్దిన మెట్రో ట్రైన్ కావచ్చు, ఈరోజు అక్కడక్కడ ప్రాజెక్టులు ఏవైతే ఇనాగ్రేషన్ చేస్తుండో ఆ ప్రాజెక్టులో కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన పనులు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా తెలుసు. నిజంగా ఈ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం ఏంటంటే మీ రోడే. వీళ్ళ పనులు ఎంత నత్తనడకన నడుస్తాయి, ప్రచార ఆర్భాటాలు తప్పిస్తే ఫలితాలు శూన్యం అనేది అర్థమవుతుంది. అనేది హైదరాబాద్ నుండి మొదలు పెడితే తాండూరు వరకు, అటు మొయినాబాద్ రోడ్డు కావచ్చు, చేవెళ్ళలో రోడ్డు కావచ్చు, ఈరోజు దారు నుండి ఇక్కడ వరకు రోడ్డు కావచ్చు, ఇది వాళ్ళ పనితీరు నిదర్శనం అని చెప్తాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల మీద దాడులు పెరిగిపోయినాయి, దళితుల మీద దాడులు పెరిగిపోయినాయి, ప్రశ్నించే వాళ్ళ గొంతులు నొక్కేస్తూ ఉన్నారు. ఒక రకమైన నియంత పాలన ఈ రాష్ట్రంలో సాగుతూ ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలని ప్రశ్నించిన కోదండరామ్ని అదేవిధంగా అరెస్ట్ చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం ప్రయత్నం చేస్తున్న మందకృష్ణ మాదిగని ఇప్పుడు 2వసారి అరెస్ట్ చేయడం అనేది అమానుషం. దీన్ని ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అంశాలు. కోదండరామ్ గారు మీటింగ్ పెడతా అంటే పర్మిషన్ ఇవ్వరు, మందకృష్ణ గారు మీటింగ్ పెడతా అంటే పర్మిషన్ ఇవ్వరు హైదరాబాద్లో, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటామంటే పర్మిషన్ ఉండదు, కానీ గిరిజనులు ఆదివాసులు మీటింగ్లు పెట్టుకుంటామంటే పర్మిషన్ ఇచ్చారు. అంటే గిరిజనులకు ఆదివాసుల మధ్యలో విభేదాల కుట్ర చేసింది కూడా టీఆర్ఎస్ పార్టీ అని స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు యూనివర్సిటీలో డిఎస్సి ప్రకటించట్లేదని ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి సంబంధించిన మురళి అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నప్పుడే కేసీఆర్ గారి పాలన ఏంటో అర్థమవుతా ఉంది. శాంతి భద్రతలు బేష్గా ఉన్నాయని ఒక సైడ్ చెప్పుకుంటూ, పరిస్థితులు బాగలేవు అని సైన్స్ కాంగ్రెస్ను వాయిదా వేయించినప్పుడే వీళ్ళ ద్వంద్వ నీతి అర్థమవుతా ఉంది. డబల్ బెడ్రూమ్ ఇళ్ళని ఆశీర్వదించారు, 3 ఎకరాల భూమి అన్నారు, 12% రిజర్వేషన్ అన్నారు ఎస్టీలకు మైనార్టీస్కి. ఏ ఒక్క హామీ నెరవేరకుండా ఈ ప్రభుత్వం డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. చెప్పుకోవడం వల్ల ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం అని మాత్రం స్పష్టంగా చెప్తాం. ఆ వైఫల్యాన్ని తప్పించుకోవడానికి అధికారులను బదిలీలు అనేది అధికారుల మీద నిపుణులు పెట్టేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తాం. ఒకేసారి రైతులకు 2 లక్షల రుణమాఫీ, నిరుద్యోగ యువతకి 3,000 రూపాయల వృత్తి, పత్తికి, కందికి అదేవిధంగా గిట్టుబాటు ధర వచ్చినాను ప్రకటించున్నాం. దాంతోపాటు గతంలో మేము ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా అదనంగా ఒక రూమ్ ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారుల దగ్గర రాగానే నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచింది తగ్గ తర్వాత గ్రామ పంచాయతీ ఫండ్స్ను కూడా ఫ్రీజింగ్ చేయడం, 14 ఫైనాన్స్ గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధులను కూడా దొడ్డిదారిని మళ్లించుకున్నారు ప్రభుత్వం. స్ట్రీట్ లైట్స్ బిల్లులు కట్టించుకుని దొడ్డిదారిని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళించుకుంది.
ప్రజాస్వామ్య ముసుగులో జరుగుతున్న నియంత్రణ పాలనకి తెలంగాణ ప్రజలు తొందరలోనే చరమగీతం పాడుతారు. అంటే తెలంగాణ రాష్ట్రం ఒకటి 24 గంటలు కరెంటు ఇచ్చింది కాబట్టి దేశవ్యాప్తంగా దాదాపుగా 19 రాష్ట్రాలలో 24 గంటలు కరెంటు ఇస్తున్నారు. 19 రాష్ట్రాలలో మన పక్కన 4 సంవత్సరాల కిందకి 24 గంటల పవర్ ఇస్తున్నారు ఒకటి. మేము ఆ రోజు అన్నప్పుడు మాకున్న పరిస్థితి అట్లాంటిది, కానీ మేము ఆ రోజు కొన్ని ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసినాం. మేము మొదలుపెట్టిన ప్రాజెక్ట్లోనే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు అయితే అదే దేశవ్యాప్తంగా ఉన్న మిగులు కరెంటు వల్ల కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న హెల్ప్తో కూడా 24 అవర్స్ ఇవ్వగలుగుతున్నారు. మేము అడుగుతున్నది ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్క యూనిట్ అన్నా విద్యుత్ ఉత్పత్తి చేసిందా, అందులో వాళ్ళ పాత్ర ఏందనేది అడుగుతున్నాం. అందుకే ముందే చెప్పిన మేము చేసిన పనులకి వాళ్ళు లేబుల్ వేసుకుంటున్నాం అని చెప్పి మాట్లాడుకుంటారు. అందరూ మాట్లాడి ఒకటే పార్టీ చేస్తాం, అందరం పార్టీ గెలుపుదేయంగానే పనిచేస్తాం. టీఆర్ఎస్ బలమేంట ఒక్కని ఎదుర్కోవడానికి 10 మంది మంత్రులు గల్లీ గల్లీ తిరుగుతున్నారు, అక్కడ అర్థమైపోతుంది పవర్ ఏంటి అనేది. ఎవరి శక్తి ఎదుర్కొంటా ఎప్పుడు లేని నిధులన్నీ అక్కడ కుమరిస్తున్నారు అంటే అక్కడ అర్థం కావాలి. ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు ఓహో ఇది దేనికోసం ఇస్తున్నారు. Thank you.